నమస్కారం అందరికి. నా పేరు మల్లేశ్వరమ్మ. మా ఊరు ముసలిరెడ్డివారిపల్లి. మాది జిల్లా కడప, వేంపల్లి మండలం. మా కుటుంబంలో వచ్చేసి మేము ముగ్గురం నలగరం. పాప అయితే పాప పెళ్ళి అయిపోయింది. బాబు నేను, మా ఆయన. వ్యవసాయ పరంగా చిన్నప్పటి అంటే వ్యవసాయమే. నాకు ఊహ తెలిసిన అంటే అమ్మ వాళ్ళ ఇంటో వ్యవసాయమే, ఇక్కడ భర్త వాళ్ళది వ్యవసాయమే. బాబు చదువుకుంటున్నాడు. మా ఊర్లో అంత వ్యవసాయ రైతులే. నేను 2000 సంవత్సరం నేను డాక్రా అనే అంటే 10 మంది కలిసి పొదుపు సంఘంలో చేరి, రైతులందరం చిన్న చిన్న సంఘాలలో చేరి పొదుపు సంఘాల వారిగా అట్లే గ్రామ సంఘాన్ని, గ్రామ సంఘం నుండి మండలక సంఘం ఇట్లాంటివి చేసుకుంటూ రైతు పనులు చేసుకుంటున్నాము. మేము అట్లే వచ్చేసి రైతులకు బ్యాంకు రుణాలు అంటే 3 సంవత్సరాలకు ఉపారి రుణాలు ఇచ్చేవాళ్ళు. అప్పటికి ఆర్థికంగా డబ్బులు తక్కువ, చదువులు ఖర్చు, చిన్నపిల్లలు వ్యవసాయంలో అన్ని విధాల డబ్బు అందట్లేదు అనేటట్టు మేము రైతువారిగా వచ్చేసి 10 మందిని మనం బ్యాంకు సహకారం లేకుండా ఊళ్ళోనే పొదుపు చేసుకుంటూ ఇక్కడే మన డబ్బులు మన అప్పు పరంగా పిల్లల చదువు కానీ, వ్యవసాయ పరంగా కూలీలకు కానీ, ఇలాంటి పెట్టుబడి ఇత్తనాలు కానీ ఇట్లా అవసరం, వెంటనే అవసరం అన్నప్పుడు ఒకరి అవసరం ఒకరు తీర్చలేమన్నట్టు 10 మందిని కలిసి మేము 300తో పొదుపు చేసుకుంటూ ఒక్కొక్క సంఘం నుండి ఎవరు ఆసక్తి గల మహిళ ఎవరైనా సరే అన్ని సంఘాల నుండి అక్కడెక్కడ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు అనేసి సంఘంలో 2 ముగ్గురు మహిళలు అందరం కలిసి మా ఊళ్ళో 10 మంది నుండి 60 మంది అంటే రైతు సంఘం. మాకైతే పేరు తెలియదు అప్పటికి. ఏదో పొదుపు చేసుకుంటున్నాము, అవసరాలు తెచ్చుకుంటున్నాము. అక్కడెక్కడే 30,000 10,000 కానీ 70,000 పొదుపులు పొందే వాళ్ళము, నెలసరి పొదుపులు అప్పులు అన్నీ. అలాంటప్పుడు మాకు ఇది ఎన్నెల రూరల్ డెవలప్మెంట్ అని అక్కడ సుస్థిర వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం చేసే అతను ఒక విజయ్ కుమార్ సార్ అని అతను తెలుసు. నేను రైతు వారికి అక్కడ కలుసుకునేదాన్ని అప్పుడప్పుడు. అంటే ఆరోగ్యపరంగా చిన్నపిల్లలకు ఆరోగ్యంగా మనం సుస్థిర వ్యవసాయ పంటలు తింటే ఎలా ఆరోగ్యంగా ఉంటుందో, ఆ ఉత్పత్తులు ఎలా ఎంత నాణ్యంగా ఉంటాయో అనే దానిపై నాకు కొంచెం నాకు ఆసక్తి. అక్కడ పోతూ ఇక్కడ మన ఆదినారాయణ సార్ అని అతను అక్కడ వచ్చి అన్నాడు. మేము ఇలా 10-60 మంది పొదుపు చేసుకునే విధానాన్ని చూసి, కామ మీరు అలా కష్టపడుతున్నారు కదా, మీకు మీరు కూడా దానికి ఒక అకౌంట్ చేసుకోవచ్చు, ఒక పేరు పెట్టుకోవచ్చు, బ్యాంకు ఏదైనా లావాదేవీలు పొందొచ్చు అనే ఆలోచనతో మాకు ఆదినారాయణ సార్ సిఎస్ నుండి ఇక్కడ అక్కడ వచ్చేవాడు. అప్పుడు చేసి 2014 ఏదో నెల మాకు చెప్పే బట్టి మాకు రిజిస్టర్ చేసేసి కడపకు పోయి అట్లే మాకు ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ చేసినాడు. 60 మంది మా ఊరు వచ్చేసి 79 మంది కుటుంబాలు. 79 మంది కుటుంబాలలో కొంత నిరుపేద, పేద, భూములు, నెల్లు 60 మంది మేము సభ్యులుగా చేరి 60 మందిని కూడా దానికి ఒక సంఘానికి పేరు అంటే శ్రీ గాయత్రి మహిళా కోఆపరేట్ అని సంఘం పేరు పెట్టుకొని మేము సంఘం అంటే బ్యాంకు ద్వారా కానీ పై ఇతర లావాదేవీలు మనకు అందరినీ అందకపోని సొంతం డబ్బుతోనే మనం చాలా అవసరాలు తీర్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు రేపు మహిళకు ఏం అవసరం పడుతుందో అప్పటికి ఆ రోజు అంటే నెక్స్ట్ వెంటనే మనం మీటింగ్ పెట్టుకొని వాళ్ళ అవసరం ఏముంది, ఆయనకి ఎలా డబ్బు సహాయం చేయాలనే విధానాన్ని అందరం రైతు పరంగానే రైతు కుటుంబాలలో నుంచి వాళ్ళము అప్పటికప్పుడే పొదుపులు చేసుకొని వాడు సహాయపడుకునే వాళ్ళం ఒకరు గారు. అలా సార్ వచ్చేసి మాకు సంఘం ఒకటి సంఘం రిజిస్టర్ చేసేసి పేరు పెట్టి ఏ తెలియని విధానాన్ని కూడా బాగా తెలియపరుచుకుంటూ మాది ఇంత దూరం మేము సిఎస్ హైదరాబాద్ అంటే తెలియదు కానీ చేసే ఆఫీసు అంటే మేము చేసే పొలం పంటలు కూడా చాలా అంటే చిరుధాన్యాలు చాలా పండిస్తాము వేరుశనగ కానీ. మేము 60 మంది రైతుల్లో పండించే పంటలు చాలా వరకు ఇక్కడ ప్రొడ్యూసర్ కంపెనీ అని చెప్పేసి మా సొంత పొలంలో పండించిన పంట అంతా మాకు రైతుకు అదనంగా 100 రూపాయలు మార్కెట్ ఎక్కువగా ఇతర వ్యాపారస్తుల కంటే, నాణ్యమైన పంట 10 మంది కూలీలకు ఇంటికాడ సౌకర్యం వాళ్ళకంటే వేతనం అంటే బయట నుండి తీసుకునేదానికంటే ఇంకా 1-2 రూపాయలు ఎక్కువ కష్టంతో కూలీలు పనిచేసే వాళ్ళము. సొంతంగా కష్టపడి పండించిన పంట మేము ప్రొడ్యూసర్ కంపెనీకి హైదరాబాద్కు మాకు కొంత లాభదాయకంగా ఉండేది. ఇక్కడికి పంటలు తరలి చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ అప్పుడు మొదలుపెట్టి 3 సంవత్సరాలు అవుతుంది వాళ్ళ వ్యాపారం చేయబట్టి మాకు సిఎస్ఏతో అట్లా చాలా అనుబంధాలు ఉన్నాయి. వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి, ఇలా వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి లేకపోతే అడుగు మందులు పురుగు మందులు వేస్తున్న వాళ్ళకి మధ్య మీరు ఏమైనా తేడా గమనిస్తున్నారా? చాలా మేడం, మాకు ఎన్పిఎం అని వెలుగులో ఫస్ట్ ఇంతకుముందు మీ మన సిఎస్ఏ పరిచయం కాకపోతే నుండి కూడా మాకు డాక్రా మహిళలకు చెప్తూ ఉండేవాళ్ళు అక్కడ ఎన్పిఎం అని. అప్పటి నుండి కూడా చాలా ఆసక్తి దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది ఏమని అంటే ప్రోత్సాహం తక్కువ మాకు వినగలిగే వాళ్ళనే కానీ మాకు సపోర్ట్ అంటూ వచ్చు ఇలా చేస్తుందనే విధానం తెలియదు.
తెలియనప్పుడు కూడా సొంత పొలంలో నేను చాలా పత్తి బెండ కూరగాయలు పెట్టేదాన్ని. దానివల్ల ఏమి అంటే మనం ఎక్కువ డబ్బులు ఆశించాల్సిన అవసరం అంటూ డబ్బు ఎటు వస్తుంది కానీ ఆరోగ్యము పోతే రాదు. దాని ఆలోచనతో మనం అంత పట్టుకుండా మన బిడ్డలు చిన్నపిల్లలు కూడా బియ్యం వల్ల తినే వాళ్ళే కదా, వాళ్ళకి కంటి చూపు ఇప్పటికే చాలా తక్కువ, ఆరోగ్యపరంగా చాలా దెబ్బతింటారనే ఆలోచన మన కోసం కాదు మన బిడ్డల కోసం అనేటట్టు పంటలు మార్పు తెచ్చుకోవాలా, తినే తిండిని మార్పు తెచ్చుకోవాలి, కనీసం మన ఇంటి వరకన్నా పండించుకోవాలనే అవగాహనతో మేము సంఘాలలో చెప్పుకుంటూ నా తిన్న ఆసక్తి గల మహిళ చేసుకుంటూ పెరటి తోటలు పెట్టుకుంటూ కనీసం ఏంటంటే పెరటి పంట అంటే అవి 4-5 రకాల కూరగాయలు ఆకుకూరలు కానీ తీసుకోవచ్చు. అలా మేము చేసుకుంటా ఇంటి మా ఊరు పరంగా ఆరోగ్యపరంగా ఉంది నేను ఎప్పటికీ భావిస్తాను. చాలామంది రైతులు పెరటి ఏంటి సొంత కూరగాయలు అంటే కెమికల్ బయట నుండి చేసే ఎన్ని రకాలు ఉంటుందో ఉంటాయో మంచిన రైతులు బయట చేసేవాళ్ళే కదా అనేటట్టు చాలా మాకు ఒకరికొకరు మేము పెట్టిన పొలాన్ని మార్పు అంటే తన లేని కూలీ కూడా రైతు పొలంలో పని చేసుకుంటూ వచ్చిన కూలీ కూడా ఆరోగ్యమైన కూరగాయలు తీసుకుంటా తినుకుంటా పత్తి పంట కూడా మేము సంవత్సరం నిల్వ పెట్టుకుంటాం. ఏదంటే ధనియాలు కానీ శనగ కానీ కొర్ర కానీ ఒక బియ్యం తప్ప మాకు అన్ని పండుతాయి. కానీ రైతుకు పండిన పంట కూలీ కూడా సమాన పాలల్లో అతను వ్యవసాయ పనులు చేసుకుంటూ అంటే ఆ ఇంటికి భూమి లేని వాళ్ళకు కూడా ఇది బాగా సరఫరా చేసుకుంటూ మిగిలిన దాని ఉండి ధాన్యాన్ని ఊళ్ళోనే ఇచ్చుకుంటా వాళ్ళకి అవసరం లేని ధాన్యాన్ని మటుకు బయటకు అమ్ముతాం. ప్రతిదీ కూడా సంవత్సరం నిల్వలు ఆకుకూరలు కానీ కొండల నుండి లభించే కొన్ని ఆకులు కూడా సంవత్సరం నిల్వ పెట్టుకుంటాం. అలాంటివి కూడా మేము అంతా ముమ్మడిగా పోయి మా ఆటోలు తీసుకొని పోయి ఆకుకూరలు సంవత్సరం నిల్వ ఉండేటి అంటే అది దాదారాక అనేది పేరు అనే ఆకుంది ఉచికాయలు అని అట్లా అన్నీ అట్లా మంచి ఆరోగ్యపరమైన పంటలు మనం పండించుకునేది కాకుండా నిల్వ పెట్టుకునే ఆహారాన్ని కూడా తెచ్చుకొని మా ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ బాగా పాటించుకుంటూ తింటుంటాను మా ఊర్లో.